ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని స్కెచ్ వేస్తోంది గెలుపు గుర్రాల కోసం జల్లెడ పడుతోంది కానీ ఆ నియోజకవర్గంలో హస్తానికి సరైన అభ్యర్థి కరువయ్యారు ఆ పార్టీలో ఆశావహులు పోటీ ఎక్కువగా ఉన్నా గెలిచి అభ్యర్థి కనిపించడం లేదు మరోవైపు అధికార పార్టీ అభ్యర్థి రాజకీయ ఉద్దండలు ఆయన ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా గెలిచే సత్తా ఉన్న లీడర్ అని పేరుంది ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఈసారైనా ప్రతిపక్షాలు బాగా వేస్తాయా ఇట్స్ స్టోరీ నిజామాబాద్ రూరల్ పాలిటిక్స్లో వార్ వన్ సైడేనా ఈసారి అధికార పార్టీకే గెలుపు ఖాయమా అని చర్చ జరుగుతోంది బాజిరెడ్డి గోవర్ధన్ ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మాస్ లీడర్గా పేరుంది నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా గెలిచే సత్తా ఉన్న నాయకుడని పేరుంది రూరల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశారని గుర్తింపు ఉంది ఇలాంటి సీనియర్ లీడర్ను ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలకు బలమైన అభ్యర్థులు అవసరం అయితే బీజేపీ నుంచి గతంలో బాజిరెడ్డి శిష్యుడు కులచారి దినేష్ బరిలోకి దిగే అవకాశం ఉంది రూరల్ బీజేపీ టికెట్ కులచారి దినేష్కే వస్తుందన్న ప్రచారం జరుగుతోంది నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ లేదు రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువే గతంలో ఎన్నికల్లో డాక్టర్ భూపతిరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు ఈసారి కూడా టికెట్ కోసం భూపతి రెడ్డి పట్టుబడుతున్నారు ఈసారి ఎలాగైనా విజయం సాధిస్తానని భూపతిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేశ్ రెడ్డి సైతం ఈసారి రూరల్ కాంగ్రెస్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు హీరో నితిన్కు నగేశ్ రెడ్డి మేనమామ అటు హీరో నితిన్ కూడా మేనమామ కోసం కాంగ్రెస్ అధిష్టానం మీద ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం నగేష్ రెడ్డికి రూరల్ కాంగ్రెస్ టికెట్ ఇస్తే కాంగ్రెస్ తరపున తెలంగాణలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తానని ఇప్పటికే నితిన్ టీపీసీసీ దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం నగేష్ రెడ్డి ఈసారి టికెట్ ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నారు అటు మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి బీఆర్ఎస్ను వీడి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు అరికెల నర్సారెడ్డి కూడా రూరల్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు రేవంత్ రెడ్డికి టీడీపీ నుంచి అరికెల మంచి మిత్రుడు టికెట్ తనకే వస్తోందన్న ధీమాతో అరికెల నర్సారెడ్డి ఉన్నారు ఈ ముగ్గురు నేతలు రూరల్ కాంగ్రెస్ టికెట్ కోసం ఎవరి స్థాయిలో వారు లాబియింగ్ చేస్తున్నారు అటు ఢిల్లీ ఇటు రేవంత్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు మరోవైపు బాజిరెడ్డిని ఎదుర్కోవాలంటే బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ పెద్దలు వెతుకుతున్నట్టు సమాచారం రూరల్ నియోజకవర్గం నుంచి గతంలో సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మండవ వెంకటేశ్వరరావు బరిలో దింపాలన్న యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది మండవ బీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి ఆ పార్టీకి దూరంగానే ఉన్నారు మరోవైపు మండవ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేశారు రేవంత్ రెడ్డికి మండవతో మంచి స్నేహముంది బాజిరెడ్డి గోవర్ధన్ లాంటి నేతను ఎదుర్కోవాలంటే మండవ వంటి సీనియర్ను రంగంలోకి దింపాలని హస్తం పెద్దలు ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది మండవ వస్తే టీడీపీ క్యాడర్ కూడా కాంగ్రెస్కు కలిసి వస్తోందని భావిస్తున్నారు కానీ మండవ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు మండవ పోటీ చేసేందుకు ఆసక్తి చూపట్లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి బాజిరెడ్డిని ఢీకొట్టాలంటే మండవ లాంటి సీనియర్ నాయకుడు కాంగ్రెస్కు కావాలి కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి రూరల్లో కనిపించడం లేదు ఎందుకంటే బాజిరెడ్డి గోవర్ధన్ గతంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ పీసీసీ చీఫ్ డిఎస్ లాంటి వారిని ఓడించిన సందర్భాలున్నాయి బాజిరెడ్డి వంటి మాస్ లీడర్ను ఓడించాలంటే కాంగ్రెస్కో పెద్ద టాస్క్ లాంటిదే అంటున్నారు విశ్లేషకులు ఇన్ని పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీలో రూరల్ అభ్యర్థి ఎవరన్న దానిపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు రూరల్లో కాంగ్రెస్ నుంచి ఎవరూ ప్రజల్లో యాక్టివ్గా ఉండలేకపోతున్నారు టికెట్ ఆశిస్తున్న ఆశవహుల సంఖ్య ఎక్కువగా ఉంది ఆశిస్తున్న వారిలో ఎవరికి అధిష్టానం నుంచి హామీ లేదు ఆలోగా ఇటు బాజిరెడ్డి శ్రేణులు వ్యవహారాలన్నీ చక్కబెట్టేసుకుంటున్నారు కాంగ్రెస్లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి మరి